हाय फ्रेंड्स, वेलकम टू त्रिवी व्लॉग्स। ई रोजे मन गत रेंडु रोजुल नुंची ओक रोजेमो बिय्यं पिंडी वडियालु, इंको रोजेमो सग्गु बिय्यं वडियालु। ई रोजे एन्नो बेनिफिट्स इच्चे बूडिद गुम्मडिकाय वडियालनु पेडुतुन्नामंडि। चूडंडि फ्रेंड्स, बूडिद गुम्मडिकाय वल्लनैते चाला रकाल बेनिफिट्स अयिते मनकु उन्नायन्नमाट। ఆ దిష్టి తగలకూడదని చాలా మంది ఇళ్ళకు గుమ్మాలకు బూడిద గుమ్మడికాయలను అయితే కడతారు। సిటీలలో తక్కువ గాని పల్లెటూరులలో ప్రతి ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయలు దర్శనమిస్తాయి అన్నమాట। బూడిద గుమ్మడికాయలలో చాలా రకాల వంటలను కూడా చేసుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు కాకుండా ప్రతిరోజు బూడిద గుమ్మానికి బూడిద గుమ్మడికాయ ఆహారంలో చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు అన్నమాట। నీటి శాతం అధికంగా ఉండే దీన్ని తీసుకోవడం వల్ల మన హెల్త్ కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట। మన బాడీ కూడా డిహైడ్రేషన్ కాకుండా ఉంటదండి। గుమ్మడికాయను చైనీస్ వాటర్ మిలన్, చైనీస్లు అయితే అంటే చైనీస్లు వాళ్ళ భాషలోనైతే వాటర్ మిలన్ అంటారు, వాక్స్ గర్డ్ అంటారు, వింటర్ మిలన్ అండ్ సఫెద్ కద్దు వంటి పేర్లతో కూడా పిలుస్తారు అన్నమాట చైనీస్ అయితే। పుచ్చకాయలాగానే ఇందులో కూడా నీటి స్థాయి అయితే చాలా అధికంగా ఉంటదన్నమాట। మన వాటర్ మిలన్ లో వాటర్ ఎట్లయితే ఉంటాయో గుమ్మడికాయలో కూడా అధికంగా వాటర్ శాతం అనేది ఎక్కువ ఉంటదండి। ఇదే అందుకనే మన బాడీని డిహైడ్రేషన్ కాకుండా అయితే ఉంచుతదన్నమాట। 96% నీటితో ఉండే ప్రతి గుమ్మడికాయ అన్నమాట డిహైడ్రేషన్ సమస్య నుంచి తక్షణ ఉపశమనం కూడా కలిగిస్తది ఫ్రెండ్స్। బూడిద గుమ్మడికాయ అయితే బూడిద గుమ్మడికాయ గుండె జబ్బుల నుంచి రక్షణ కూడా కలిగిస్తుందన్నమాట। ఈ రోజుల్లో మనకి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ అటాక్ అలాంటివి అయితే తొందరగా హఠాత్తుగా మరణాలు అయితే జరుగుతున్నాయి కదా, ఈ బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వల్ల మాక్సిమం ఒక 50% అయితే మనమైతే రక్షణ పొందొచ్చండి ఈ బూడిద గుమ్మడికాయ ద్వారా। ఫ్రెండ్స్, మెయిన్ బూడిద గుమ్మడికాయ బెనిఫిట్స్ ఏంటంటే రక్తపోటును కూడా అదుపు చేస్తుంది। బూడిద గుమ్మడి రసం మీ రక్తంలోని చక్కెర స్థాయిల నుంచి తగ్గిస్తదన్నమాట, చక్కెర స్థాయిలను కూడా మన బ్లడ్ లో తగ్గిస్తుంది। మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ వడియాల్ని కూడా మనం పెట్టుకుంది బూడిద గుమ్మడికాయలు అయితే మనం మంచిగా పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి మంచిగా అయితే మనం కొబ్బరి వాటిని ఇట్లా పీచేస్తాం కదండి, తురుముకోవాలన్నమాట ఫస్ట్ మనం బూడిద గుమ్మడికాయని మెత్తగా తురుముకున్నాక ఒక క్లాత్లో పన్నీరు లాంటి క్లాత్లో ఒక క్లాత్లో వైట్ క్లాత్లో వేసి ఆ రసం మొత్తం గుమ్మడికాయల రసం అంతా కిందకైతే దిగాలి। దిగాక ఆ రసాన్ని కొంచెం మినపపప్పు ఉంటుంది కదండి, మినపగుండ్లు వాటిని కూడా నానబెట్టుకునే వాటిలో ఈ రసం ఉంటుంది కదండి, ఈ గుమ్మడి రసాన్ని అయితే అందులో పోసి మనమైతే మిల్లుకి ఇవ్వాలన్నమాట ఫస్ట్. అదంతా పేస్ట్ అయిపోయాక ఇప్పుడు ఈ తురుముకున్నది ఉంది కదా గుమ్మడి తురుము, ఆ తురుమును కూడా కలిపేసి మొత్తం పచ్చిమిర్చి, ఉప్పు, కారం, కరివేపాకు, జీలకర్ర, కొంచెం వాము ఇట్లాంటివి వేసుకొని అయితే మనమైతే ఇలా మార్నింగ్ అయితే పెట్టొచ్చు అన్నమాట। చాలా మంచిదండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, సమ్మర్ స్టార్టెడ్ కాబట్టి మనమైతే ఈ విధంగా చేసుకుంటున్నాం అన్నమాట। మేమైతే ఒక 5 మెంబర్స్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్। మెయిన్ బూడిద గుమ్మడికాయ బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దామండి। బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయన్నమాట। అవసరమైన విటమిన్లతో నిండిన ఈ రసం రక్తంలోని చక్కెరలను తగ్గించడానికి గొప్ప ఏజెంట్గా మాత్రం పక్క పనిచేస్తుందన్నమాట ఈ గుమ్మడికాయ అయితే। మెయిన్ ఇదేనండి, కొంతమందికి పడదు కానీ చాలా వరకు అయితే పడుతుంది అన్నమాట గుమ్మడికాయ। కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఒంటి తీరుని బట్టి కూడా ఉంటుంది అన్నమాట, కొంతమందికి దురద అట్లాంటివి వస్తుంది, మ్యాక్సిమం అయితే ఏ ప్రాబ్లం లేకపోతే గుమ్మడికాయలను అయితే ఎంత బ్రహ్మాండంగా తీసుకోవచ్చునండి। సేమ్ ఒక ఉల్లి చేసే మీలు తల్లి చేది అంటారు కదా, ఆ విధంగా కూడా మనం ప్రతిదీ ఏదైతే నెగ్లెక్ట్ చేస్తామో దానివల్ల కూడా మన హెల్త్కి మన ఒంటికి కూడా చాలా మంచి చేస్తుంది। ఇప్పుడు గుమ్మడికాయని చాలా వరకు అయితే ఇంటి గుమ్మాలకే కడతాం కదా, కానీ ఇట్లా కూడా సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాలు పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచి అయితే జరుగుతుందండి। అప్పుడప్పుడు అయిన పప్పు చారు రసం వీటిలలో కూడా ఈ వడియాలను తింటే చాలా మంచిదన్నమాట, మన ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకోవచ్చు। బూడిద గుమ్మడికాయలో ఫైబర్ అయితే పుష్కలంగా ఉంటుందన్నమాట, కడుపులో మంట, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలైతే దూరమవుతాయి అన్నమాట మనం ఈ గుమ్మడికాయలను తీసుకోవడం ద్వారా। పచ్చిది ఎలాగూ తినలేం కాబట్టి వంటలలోనో ఒక స్వీట్లానో వడియాల్లానో పప్పులలో ఇలా వేసుకోవడం ద్వారానైతే చేయొచ్చండి। ఇంకా గుమ్మడికాయ జ్యూస్ పరిగడుపును తాగడం వల్ల కూడా ఇంకా చాలా మంచిదన్నమాట, నోటికి రుచి తగిలినయే మన శరీరానికి మంచి చేస్తాయి అన్నమాట, మన నోటికి టేస్ట్ ఇచ్చేదే మనకి మంచిది కాదు, కానీ గుమ్మడికాయ అయితే చాలా
మంచి మంచి అయితే మన బాడీకి అయితే అందజేస్తుందన్నమాట. అండ్ కొవ్వులు కార్బోహైడ్రేట్స్ కూడా దీనిలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. మీరు చూసారు కదండి కొవ్వు శాతం అనేది కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. నీటి శాతం ఎక్కువ ఉంటుంది కదా గుమ్మడికాయలో, ఇట్లనైతే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే బూడిద గుమ్మడికాయ మన శరీరానికి కూడా చాలా మంచిది ఇస్తుందండి. మెయిన్ మన బాడీ అయితే డీహైడ్రేషన్ కాకుండా కూడా ఉంటుందన్నమాట. మేమైతే ఒక 3 kgs అన్నమాట, అంటే ఒక 4 బూడిద గుమ్మడికాయలను అయితే తీసుకున్నామండి. వాటిని మంచిగా పొట్టు తీసేసుకొని నైట్ తురిమే అప్పుడే నైటే పిండి పట్టించినామన్నమాట. మార్నింగ్ కల్లా పిండి అయితే మంచిగా పులిసింది, ఆ పులిసింది కాబట్టి మనం ఇలా మంచిగా ఎండకైతే మేమైతే మంచిగా పెడుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇవి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారైతే ఉంటారు మా వాళ్ళు మేడం వాళ్ళు, వాళ్ళ కోసమని మేమైతే ఈ బూడిద గుమ్మడికాయ వడియాలైతే పెడుతున్నాం అన్నమాట. ఆల్రెడీ నిన్న సగ్గుబియ్యం వడియాలు అయితే పెట్టాము, షార్ట్లో కూడా ఉంటుంది చూడండి, అండ్ ఫుల్లులో కూడా ఉంటుంది అన్నమాట, అది కూడా చూడండి. బియ్యపు పిండి వడియాలు కూడా నేను అప్లోడ్ చేశాను వీడియో ఫ్రెండ్స్, అది కూడా మీరు తప్పకుండా చూడండి అండి. చూడండి ఎంత బాగా పెట్టామో, సరదాగా మాట్లాడుకుంటా అందరం పెట్టామన్నమాట వడియాలను అయితే. అవి చాలా మంచిగా అనిపించిందండి, ఇట్లా వడియాలు ఇలా పెట్టుకునేటప్పుడే కదండి అందరం కూడా కలిసేది. మంచిగా ఇట్లా ఒక గారెల మాదిరిగా అయితే పెడుతున్నాం అనమాట. కొంచెం మరీ మందంగా కూడా కావద్దు, మరీ మందంగా అయితే ఏంటంటే పైన అయితే ఎండుతుంది లోపల కొంచెం పచ్చి ఉంటుంది కదా, ఈ సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి ఒకవేళ లోపల పచ్చి పచ్చిగా ఉన్నా కూడా ఆ పచ్చి వల్ల కూడా ఇవి అయితే బూజొస్తాయి అన్నమాట. మంచిగా అయితే ఎండాలన్నమాట, మెయిన్ మంచిగా బాగా ఎండితేనే ఈ వడియాలు అనేవి బూజు పట్టకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. బూజు పట్టినాయంటే మనం ఎంత కష్టపడి చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది కదా, అట్లా బూజు ఫంగస్ ఫామ్ ఏందైతే మనం తినలేం కదండి. అందుకనే ఒక గారెల మాదిరి అంటే రౌండ్గా పెట్టుకోవాలి, కానీ పల్చగా అయితే పెట్టాలన్నమాట. మరీ మందంగా కూడా మరీ మందంగా పెట్టినా కూడా బాగోవండి, ఎందుకంటే మందంగా పెట్టచ్చు కాకపోతే ఎందుకంటున్నానంటే ఇది మరీ ఎండాకాలం స్టార్ట్ అంటే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మనం పెడుతున్నాము. అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యాక పెడితే ఏం కాదు అది ఎండుతుంది, కానీ మేము స్టార్టింగ్లో పెడుతున్నాం అనమాట. ఇంకా మహాశివరాత్రి కూడా వెళ్ళలేదు కదా, జనవరిలో పెడుతున్నామండి. కొంచెం ఎండ లైట్గా మీడియంగా ఉంటుంది కదా, మెయిన్ మనం సమ్మర్లో ఇంకా సమ్మర్ సగంలో స్టార్ట్ చేస్తే మస్తు ఎండుతాయి అనమాట. ఎంత మందంగా పెట్టినా కూడా ఎండుతాయి, కాకపోతే ఇప్పుడు కొంచెం టై పడుతుంది కాబట్టి మేమైతే మంచిగా ఈ మాదిరిగా ఇట్లా ఇట్లా రౌండ్గా చేస్తూ చేత్తో ఇట్లా అయితే పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి ఇవైతే ఇంకొంచెం కొన్నైతే పెద్ద సైజు పెడుతున్నాము, ఇటు చూడండి ఇటు సైడు కొన్నైతే పెద్ద సైజు పెడుతున్నాము, ఇవైతే కొంచెం మీడియం చిన్న సైజు అన్నమాట. ఇవైతే మంచిగా పెద్దగా పెడుతున్నామండి, ఇవి తొందరగా ఎండుతాయి కానీ పెద్దగా ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం ఇవి అప్పుడప్పుడే వేసుకుంటాం కాబట్టి మనకి చిన్నగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఆయిల్లో కళాయిలో వేయించేటప్పుడైనా కళాయిలో వేయించేటప్పుడైనా ఎప్పుడైనా సరే అట్లనే బాగుంటుంది. ఇక చూడండి మేమైతే మొత్తం కూడా వేసుకోవట్లేదండి, ఎందుకంటే కొంచెమే పిండి ఉంది చూసారు కదా, కొంచెం పిండి ఉంది కాబట్టి మొత్తం వేస్తే బాగోదు కాబట్టి ఇటు సైడ్కేమో కొంచెం పెద్దవైతే పెడుతున్నాము. ఇటైతే ఇక చూసిరు కదా ఈ మాదిరిగా అయితే కొంచెం చిన్న చిన్నగా అయితే పెడుతున్నాము ఫ్రెండ్స్. ఇట్లా అయితే మంచిగా ఎండతాయి అన్నమాట, వెడల్పు చేసుకుంటే మంచిగా ఎండి మంచిగా పలచగానే ఒక పొరలాగా అయితే వస్తుంది అన్నమాట ఎండకి ఎండి ఎండి. ఇందులో అయితే మనం ఒక మినపప్పు ఉంటుంది కదండి, మినపప్పు బూడిద గుమ్మడికాయ వాటినే యాడ్ చేసినాం అన్నమాట ఫ్రెండ్స్. ఇక చూడండి ఈ మాదిరిగా అయితే ఉంటాయి అన్నమాట మంచిగా. ఒక 4 members అయితే పెడుతున్నాము. నేను కొంచెం ఇప్పుడు వీడియో తీస్తున్నాను, ఇందాకలు అయితే నేను కూడా పెట్టినాను వడియాలు, అప్పుడు ఫస్ట్ అయితే నేను పెట్టేసినాను అనమాట ఈ టేప్ కవర్లో. ఈ టైప్ దానికైతే ఇక అందరు పెడుతున్నారు కదా, ఇంకా స్పేస్ ఇక వాళ్ళు పెడతారులే అని ఇంకొంచెం వీడియో తీద్దాంలే అని నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా చూడండి ఎంత బాగా ఎంత చక్కగా చేస్తున్నాము, ఇట్లా చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. ఇవైతే కొంచెం పెద్ద సైజు పెద్దగా చేస్తున్నాం అనమాట వడియాలు, అవైతే కొంచెం చిన్నవండి చిన్న సైజు. ఇట్లా మంచిగా అయితే మనం ఇట్లా రౌండ్ రౌండ్గా ఇలా అనుకుంటూ చేయాలన్నమాట. ఇట్లా చేస్తేనే అది అందులో ఒకటి మనం డైలీ తీసుకోవాలన్నా తీసుకోలేము కాబట్టి ఎక్కువ మనం కూరగాయలకి అలవాటైనాం కదా. ఇవి ఓన్లీ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అంటే మెయిన్ ఇంటికి దిష్టి తీయడానికే ఉపయోగిస్తాం, కానీ ఇట్లాంటి వాటికి ఉపయోగించాం కదా. మనకి ఎప్పుడైనా చుట్టాలు అయినా ఎవరైనా స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మంచిగా బూడిద గుమ్మడికాయలను తెచ్చుకొని ఓపికతో చేసుకుంటే మాత్రం ఏం చక్కగా హ్యాపీగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఒక్కరోజు కష్టం అని అనుకోకుండా ఉంటే చక్కగా అప్పుడప్పుడు అయితే తినొచ్చు అన్నమాట అండి. ఎండాకాలం అయిపోయాక ఎట్లాగో వానాకాలమే కదా వచ్చేది, అప్పుడైతే మనం మంచిగా తింటాం కదా. ఆ వానాకాలంలో మంచిగా ఇవి
వేయించుకొని తింటే కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తుంది కాబట్టి. అందుకని వర్షాకాలం ఎట్లాగో ఎండ ఉండదు కాబట్టి ఎండాకాలమే, రాబోయే వర్షాకాలానికి ముందే మనం ఎండాకాలం అయితే ఇట్లాంటి వడియాలను అయితే అందరము కూడా పెడతారనమాట. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా వడియాలు అయితే పెడతారండి. ఎండ వచ్చినప్పుడే కదా ఇట్లాంటి మనం ఎండతో పని అయ్యేదైతే ఇదే కదా, వడియాలే కదా. మనమైతే ఈ వడియాల్ని ప్రకృతికే వదిలేస్తాం అనమాట. అవి మంచిగా ఎండుతాయి. అవి ఎండాక ఇంకా వచ్చే వర్షాకాలం అయితే ఏం చక్కగా మనం వడియాల్లో ఒక పప్పులోకైనా ఉత్తగా తినాలనుకున్నా కూడా మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకున్నా మంచిగా అవుతాయి అనమాట వడియాలు. ఇక్కడైతే పిండి అయితే బాగా పులిసిందండి. చూడండి ఎంత బాగా పులిసిందో పిండి. అయితే నైట్ అంతా పిండి మంచిగా ఉంచేసుకొని కలిపేసుకొని మార్నింగ్ అయితే పెడుతున్నాం అనమాట. పిండి బాగా పులిసింది అందుకని మంచిగా గుల్లగుల్లగా ఉంది కాబట్టి పిండి కూడా మంచిగా అయితే ఎండుతాయి అనమాట. ఎండాక మనం వీటిని వేయించుకొని తినేటప్పుడు చూడాలి ఫ్రెండ్స్. నేను అప్పుడు కూడా మీకు వీడియో తీస్తాను. వేయించేటప్పుడు కూడా నాకు వీలైతే నేనైతే ఒక షార్ట్ రూపంలోనైనా అయితే పెడతానండి. చూడండి ఇవైతే పెద్దవి అనమాట. ఇవైతే పెద్ద వడియాలు. అటు సైడ్ ఇందాకలు మనం పెట్టుకునే అంటే మీడియం అనమాట. చిన్నగా కొంచెం పిండి తీసుకుని అయితే పెట్టినాము. ఇవైతే కొంచెం పెద్ద ఎక్కువ క్వాంటిటీతో అయితే చేస్తున్నారు అనమాట. పెద్దగా చేస్తున్నారు, పెద్ద గారె లెక్క చేస్తున్నారు. చూడండి మేమైతే చిన్నగా అయితే పెట్టినామండి. ఇవైతే పెద్దవన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇట్లనైతే చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా అండి. ఇట్లా సమ్మర్ వస్తుంది కాబట్టి మీ వీలుని చూసుకొని అయితే ఇట్లా అయితే వడియాలు అయితే పెట్టండి అండి. మంచిగా ఒక్కరోజు కష్టం కాదు అనుకుంటే చక్కగా పెట్టుకోవచ్చు అన్నమాట. సగ్గు బియ్యం వడియాలైనా బియ్యపిండి వడియాలైనా కొంచెం టైం ఉంటే మాత్రం బుడిద గుమ్మడికాయ వడియాలు కూడా పెట్టుకోండి. కొంచెం టఫ్ అనిపిస్తుంది కాకపోతే ఒక్కతో చేసుకుంటే ఏం చక్కగా హ్యాపీగా తినేయచ్చు అనమాట. అలాగే బూడిద గుమ్మడికాయ కూడా చాలా మంచిదన్నమాట. రక్తపోటును కూడా అదుపు చేస్తుందండి. రక్తపోటు రాకుండా కూడా ఈ బూడిద గుమ్మడికాయ అయితే మన శరీరాన్ని కూడా మెయిన్ అన్నిటిని ఏ లెవెల్స్ పెరగకుండా మొత్తం కంట్రోల్ చేస్తుంది అనమాట. చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుందండి. బ్రహ్మాండంగా ఈ గుమ్మడికాయ అయితే ఇప్పుడు అందరికీ కూడా చూసారు కదా షుగర్ అని. ఎప్పుడైనా సరే మనకి షుగర్ ఎప్పుడు వస్తుంది అంటే మన బ్లడ్ అనేది చిక్కబడినప్పుడు వస్తుంది అనమాట. అట్లా చిక్కగా కాకుండా మంచిగా ఒక ఆధీనంలో మాత్రం బ్లడ్ అయినా ఏదైనా ఉండాలంటే ఇట్లాంటివి అప్పుడప్పుడు హెల్త్కి మంచి చేసేవైతే ఇలా వడియాల రూపంలోనైనా కూర రూపంలోనైతే ఎవరు తినరు, ఇష్టపడరు కూడా బూడిద గుమ్మడికాయని తినడానికి. ఇట్లా వడియాల రూపంలోనైతే ఇప్పుడు తినే వాళ్ళకైతే తెలియదు కదా, మనం పిల్లలకి ఇచ్చినా కూడా ఇప్పుడు అమ్మో ఇది వద్దు వద్దు అని అనేస్తారు. వాళ్ళకి తెలియకుండా ఇట్లా ఒక చిప్స్ మాదిరిగా ఇప్పుడు చిప్స్ ఎలా అయితే తింటారో వీటిని కూడా మనం ఆయిల్లో వేయించేటప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా తింటారు అనమాట. అందుకనే వడియాల రూపంలోనైతే ఈ మాదిరిగా అయితే పెట్టండి అండి. వడి ఇట్లా ఏదో ఒక రూపంలో అయితే తీసుకుంటారు కదండి పిల్లలైనా పెద్దలైనా కూడా. ఇట్లా వడియాల రూపంలో పెడితేనైతే చాలా మంచిదన్నమాట ఆరోగ్యాన్ని కూడా. మనకే ఆరోగ్యాన్ని కాకుండా మన కుటుంబానికి కూడా ఎంతో మంచి ఆరోగ్యం అయితే కలుగుతుందండి. ఇప్పుడైతే ఇవి అయినాయి కదా ఇటు సైడ్వి, చూడండి ఎన్ని అయితే పెట్టినామో. ఇప్పుడు ఇవే పెడుతున్నాం అనమాట. ఆల్రెడీ ఇందాకటిది ఆల్రెడీ ఒక షీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఇదేనమాట ఉన్నది. ఇక చూడండి ఎన్ని అయితే పెట్టేసినామో. ఇంకా ఈ టైప్ అయితే చాలా పెట్టేసినాం అనమాట. చూడండి ఇవైతే చిన్న సైజ్ అనమాట, మీడియం సైజ్. ఇంకా చిన్నగా కూడా పెట్టుకోవచ్చులే కానీ ఎందుకండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం కర్రీలలో వేసుకుంటాం కదా రౌండ్ రౌండ్గా ఒక బాల్ రూపంలో కూడా పెట్టవచ్చు. అవైతే మంచిగా ఆయిల్ లైట్గా ఏం చేస్తే ఉల్లిగడ్డలు మంచిగా ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ టమాటా ముక్కలు వేసి ఇప్పుడు ఈ రౌండ్గా పెట్టుకున్నవి ఉంటాయి కదా అట్లా కూర లెక్క కూడా చేసుకోవచ్చు బుడిద గుమ్మడికాయ వడియాలతో. కాకపోతే మేమైతే ఓన్లీ ఫ్రైలోకి ఉపయోగించడానికి మాత్రమే ఇలా అయితే పెట్టినామన్నమాట. మ్యాక్సిమం అయితే కూరల అట్లా రౌండ్ రౌండ్గా కూడా పెట్టవచ్చు. కాకపోతే ఇగో ఇట్లా ఈ ఘీ రూపంలోనైతేనేమో మంచిగా అయితే పెడుతున్నాం అనమాట. ఇవి ఓన్లీ ఆయిల్లో డీప్ ఫ్రైకి ఉపయోగించుతాం కాబట్టి ఇట్లనైతే పెట్టినాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 3 రకాల వడియారులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. నేను ఈ వీడియో అయితే మంచిగా ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఇది అయిపోయాక నేనైతే ఒక మొత్తం ఒక 5 మినిట్స్లోనైతే ఎన్ని రకాల వడియాలు పెట్టుకున్నామో అవన్నీ కూడా చూపిస్తాము. మీరైతే తప్పకుండా చూడాలన్నమాట ఫ్రెండ్స్. తప్పకుండా చూసి అందరూ కూడా మంచిగా ఎంజాయ్ అయితే చేయండి. అందరూ హ్యాపీగా ఏం చక్కగా ఇంటిళ్ళ బాధ ఇట్లా వడియాలు పెట్టుకుంటే అయితే హ్యాపీగా ఉండండి. కాకపోతే ఎండ వచ్చేటప్పుడు కాకుండా
కొంచెం మార్నింగ్ టైం చేసుకుంటే బాగుంటుందండి. ఎండొచ్చాక అయితే పెట్టలేరు కూడా, అమ్మో చెమట పోస్తుంది, ఎండకు తట్టుకోలేము కూడా. అందుకని ఎండలో మేమైతే మార్నింగ్ 8-10 పెడుతున్నాం అనమాట. అంటే ఎక్కువ ఎండ స్టార్ట్ కాలేదు కాబట్టి మనం ఇట్లయితే పెట్టుకోలేస్తున్నాము. కానీ అమ్మో ఫుల్ ఎండాకాలం అయితే తట్టుకోలేము కూడా ఫ్రెండ్స్, అస్సలు తట్టుకోలేము కూడా ఎండాకాలం అయితే పెట్టడానికి. ఈ టైంలో ఇట్లా పెట్టుకుంటేనే ఏం చక్క మంచిగా అనిపిస్తుంది చూడండి. ఇది ఇది ఒక్క చూసారు కదా, సగం ఇట్ సగం అటైతే అయిపోతుంది అనమాట. ఈ ఫుల్ ఇది పెట్టినాక ఇంకా కొంచెం ఉందండి పిండి, దాన్ని ఇంకొక షీట్ మీద అయితే వేస్తాము. అట్లాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఒక లైక్ అయితే తప్పనిసరిగా చేయాలి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొక మెంబర్కి అయితే పోతుంది అనమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి అండి, అండ్ షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మేమైతే పోస్ట్ చేస్తాము, మీరైతే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట న్యూగా ఛానల్ పెట్టిన వాళ్ళని. నేను చక్క ఇట్లాంటివి చూసారు కదండి, ఎంతో టఫ్గా ఇప్పుడు ఇంత ఎండలో కూడా వీడియో అయితే తీస్తున్నాం అనమాట మీకోసం. మీరు చూస్తారని తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అయితే చేయాలండి. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, తిన్నారా? మేమైతే ఇట్లయితే అందరం కలిసి ఏం చక్క బడియాలు అయితే పెడుతున్నాం అనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, కరివేపాకు కూడా ఎంత కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోండి ఈ వడియాలలో, బాగుంటుంది అనమాట. ఉప్పు ఇవి పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా మిక్స్ ఒక గ్రైండ్ చేసేసి లైట్గా పేస్ట్ మాదిరిగా అయితే పట్టి ఇందులోనైతే కలపండి. చాలా కూడా మంచిగా ఉంటుంది చూడండి. ఇంకా 2 kgs దానికి ఉన్నది పిండి, చూసారు కదా ఇంకా 2 kgs దానికి ఉంది. ఆ 2 kgsని కూడా పెట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎట్లనైతే వచ్చిందో, గుల్లగుల్లగా ఉంది. ఇగో ఈ మాదిరిగా అయితే పెట్టాలి, ఇట్లనైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో. ఒక్కళ్ళమే చేయాలంటే చాలా కష్టం అండ్ ఇరిటేషన్గా ఉంటుంది, చికాకు అనిపిస్తుంది, పెట్టుకోముదు కూడా కాదండి. ఒక అందరం ఎక్కువ అందరం కలిసి పెడితేనే సరదాగా అనిపిస్తుంది పని కూడా, అది కూడా తొందరగా అయిపోతుంది అనమాట. తలా ఒక ముచ్చట పెట్టుకొని చేస్తుంటే మేమైతే ఒకళ్ళేమో ఒక్కడే చేస్తున్నారు కుప్ప లెక్క అని, ఒకళ్ళం ఒకళ్ళే ముద్దకు ముద్ద చేస్తారని కామెడీ కామెడీగా నవ్వుకుంటూ అయితే ఈ వడియాలను అయితే పెడుతున్నాం అనమాట. చూసారు కదా ఇది ఇట్లా రౌండ్గా అయితే మంచిగా ప్రశాంతంగా ఇట్లయితే చేయాలండి. చూడండి అండి ఇక్కడ ఒక 5-6 కలిస్తే ఏం చక్క హ్యాపీగా పెట్టొచ్చు కదా. ఇవైతే మాకైతే ఏం కాదు, మా ఇంటి ఓనర్ వాళ్ళకి కాబట్టి మంచిగా ఏం చక్క ఇంతమందిని పెడుతున్నాం అనమాట. చూడండి సేమ్ గారెల పిండి మాదిరిగా ఉంది కదండి. ఈ పిండితోనైతే మనమైతే గారెలు చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట, టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. కానీ మనం పెట్టేది వడియాలు కదండి, అందుకని ఇలా ఎండకైతే కొంచెం హ్యాపీగా అందరం మాట్లాడుతూ ఈ గుమ్మడికాయ వడియాలను అయితే పెడుతున్నాం అనమాట. నేను నైట్ గుమ్మడికాయని పొట్టు తీసి తురిమేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నానండి. ఫుల్ వీడియో తీద్దాం, షార్ట్ అయితే తీసాను, కాకపోతే ఫుల్ వీడియో తీద్దాం అనుకునే లోపే కరెంట్ అయితే పోయింది. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎంతో ఇక్కడ చూసారు కదా వీడియో అయితే 19 ఉందన్నమాట, 19 minutes అయితే ఉంది, పెద్దగా లాంగ్గా ఉంది అని అయితే అనుకోకుండా అయితే చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని. అలాగే మీ చుట్టాల వారికి మీ ఫ్రెండ్స్ వారికి కూడా ఎవరైనా ఉంటే నా వీడియోని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయమనండి ఫ్రెండ్స్. ఇక కంప్లీట్ అండి ఈ గుమ్మడికాయ వడియాలు అయితే ఇక కంప్లీట్ అనమాట, అయిపోయినది. యాస్టిస్గా పిండి కూడా పిండి అయిపోయిందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే వీడియో అయితే ఆఫ్ చేశాను అనమాట. 19 minutes ఉంది కదా, ఇక ఎందుకులేనే ఆపేసాము.